శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అనంతపురం నగరంలోని పాత ఊరు సున్నపు వీధి, జీసస్ నగర్, శ్రీనివాస్ నగర్లలో రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడని పేర్కొన్నారు. ధర్మానికి, న్యాయానికి, నీతికి శ్రీరామచంద్రుడు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం తండ్రి మాటకు నివిలువిచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలను అనుభవించిన గొప్ప త్యాగశీలి శ్రీరామచంద్రుడని వ్యాఖ్యానించారు. నేటి యువత శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా సకాలంలో వర్షాలు సక్రమంగా కురవాలని కోరుకున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. రామచంద్ర వరద గోవింద గోవింద, ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ పరాననే. శతమానం భవతి శతాయు పురుష స్వదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ రామానుగ్రహ ప్రసాద సిద్ధిస్తో దీర్ఘాయుష్మాన్ భవ వంశాభివృద్ధి. ఆయుష్మాన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీతారామ కళ్యాణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం కూడా, అంత కూడా సీతారాముల యొక్క జీవితం వచ్చి ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, కుటుంబ అలాగే తల్లిదండ్రులతో అనుబంధం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మాటలు కూడా జవదాటకూడదు, అలాగే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, రాజ్యము కూడా ఎలా పరిపాలించాలి, రాజ్యంలో ప్రతి ఒక్కరు